అంటున్నారు అసలు ఇది అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ కోఇన్సిడెన్స్ అనాలో ఏమనాలో తెలియదు కానీ మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చారు మీ విజిట్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ సో ఫస్ట్ మనం ఈ రెస్టారెంట్ కి వచ్చాం కాబట్టి మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తున్నారా అసలు ఫస్ట్ టైం వచ్చారా ఏంటి సర్ప్రైజ్ మా అందరికి రెగ్యులర్ అండి ఇక్కడ ఇక్కడ వన్స్ ఒకసారి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసామంటే ఇంకా లైఫ్ ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాం దట్ ఇస్ కాచి సో మేము ఇక్కడికి రావటం కారణం ఏంటంటే కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ ఈరోజు అది కూడా ఎవరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారి ఆఫీస్ కూడా పైన అదొక వండర్ సో ఇక్కడికి రావటం సినిమా ప్రమోషన్ కోసం అన్ని చోట్లకి వెళ్తున్నాం అన్నమాట కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుందని వీఆర్ గోయింగ్ అండ్ వీఆర్ సర్వింగ్ హీరోయిన్ డైరెక్టర్గా నేను హీరో అందరూ మీకు ఏం కావాలో చెప్తే మేము తీసుకొచ్చి ఇస్తాం హీరోయిన్ కొత్త హీరో ఇలాగా రకరకాలుగా అందరూ కొత్త వాళ్ళు ఉండడం వల్ల కొత్త రంగుల ప్రపంచం అని పెట్టాం బట్ రంగుల ప్రపంచం అంటే సినిమా సో మా కథ కూడా సినిమాకి బేస్ అయి ఉంది అది మెయిన్ పాయింట్ అది అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొత్త రంగుల ప్రపంచం బానే ఉంది కానీ స్టోరీ కొత్తగా ఉంటది అంటారా స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటదండి స్టోరీ చాలా ఇన్నోవేటివ్ గా ఉంటది రెగ్యులర్ స్టోరీ అయితే కాదు అంటే బాహుబలి అని చెప్పలేం అలాగనే చిన్న సినిమా అని చెప్పలేం బాగా ప్రేక్షకులకి అలరిస్తుంది సో మీ డైరెక్షన్ లో ఫర్ ద ఫస్ట్ టైం మూవీ రిలీజ్ అవ్వబోతుంది మేము చాలా ఏగర్ గా వెయిట్ చేస్తున్నాము సో కామెడీ ఎక్కువ ఉంటుందని ఆడియన్స్ అనుకుంటూ గెస్ట్ చేస్తూ ఉంటారేమో బట్ మీరు ఇప్పటి వరకు రివీల్ అయితే చేయలేదు బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ యువర్ టీమ్ అండి థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం థాంక్యూ వాచ్ కొత్త రంగుల ప్రపంచం ఆన్ జాన్ 20th ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్ థాంక్యూ అండి థాంక్యూ థాంక్స్ అ లాట్ స్టార్ట్ చేయలేదు అప్పుడే ఇంకొక ఐటమ్ వచ్చింది ఈ ఐటమ్ అయితే మామూలుగా లేదు దోశ చాలా పొడుగా ఉంది హౌ మెనీ పీపుల్ కెన్ ఈట్ త్రీ పీపుల్స్ సాపుడుతాం ఈట్ పన్నాం త్రీ పీపుల్ కెన్ ఈట్ ఫ్యామిలీ దోశ కాదు ఫ్యామిలీ దోశ నేను పేరు సందీప్ బ్యాటర్ வந்து ரெடி ஆயிடுச்சுனா நம்ம அங்க வந்து இது லைவ் லைவா பண்றது தான் முன்னாடியே ரெடி பண்ணி வைக்கிறது இல்ல லைவ் லைவ் லைவா பண்றது தான் ஆன் ஸ்பாட்ல பேட் ரெடி ஆயிடுச்சுனா 2 மினிட்ஸ்ல ரெடி ஆயிடுது బ్యాటర్ రెడీ అయిపోతే 2 మినిట్స్ చాలంట అసలు లైన్ ఉండాల్సిన అవసరమే లేదు అండ్ ఎవరి పేరు సాపడ్లా అది చైల్డ్ ఉందాంగా ఒక 4 పేరు సాపడ్లా అడల్ట్ ఒక 3 పేరు సాపడ్లా దోశ 3 లేదా 4 మెంబర్స్ దీని తినచ్చు హ్యాపీగా సో ఎంత స్పెషల్ ఇంద దోశల రొమ్మ నార్మల్ దోశ పన్నెట్టు ఇది ఫ్యామిలీయా వరవంగ குழந்தைங்களாம் அதை லைக் பண்ணுவாங்க ஃபேமிலி தோசை இந்த தோசையை தான் லைக் பண்ணுவாங்க சவுத் இந்தியாவில் இது ஐ மீன் சவுத் இந்தியா மீன்ஸ் ஆந்திரா கர்நாடகா தமிழ்நாடு இந்த தோசை ஃபேமஸ் மேடம் ஸோ எக்கு சின்ன பிள்ளைகள் வீளந்தரும் கூட லைக் செய்யணும் ஜெருத்து இல்லை இது பாகுது கதா கொஞ்சம் யூனிக்கா வெரைட்டிகா கனிப்பிஸ்து காபட்டி எக்கு இலாக யூனிக்கா தினடానికి ப்ரிஃபர் చేస్తారు பெద్ద தோச பெద్ద இட்லி అన్నట్టు ஸோ இதுக்கு காம்பினேஷன் தான் சாம்பார் தான் காம்பினேஷன் காம்ப்ளிமெண்டரி வந்து சட்னி சாம்பார் தான் ஓகே 4 வெரைட்டி சட்னிஸ் இருக்கு பீனட் சட்னி கோகோனட் சட்னி மின்ட் சட்னி டொமேட்டோ சட்னி சாரி ஜிஞ்சர் சட்னி மின்ட் சட்னி கிரீன் கலர் மின்ட் சட்னி ஓகே ஜிஞ்சர் சட்னி ரெட் கலர் ஜிஞ்சர் சட்னி ஓகே லைட் கிரீன் கோகோனட் அண்ட் ஒயிட் பியூர் ஒயிட் பீனட் சட்னி ஓகே 4 சட்னிஸ் ஒரு டவுட் வந்துச்சு இதெல்லாம் வெஜ் தான் தமிழ்நாடு ஸ்டைலில் இந்த ஃபுட்டெல்லாம் பண்ணியிருக்கோம் இங்கே இது நல்லா போயிட்டுருக்கு இந்த மாதிரி ஃபுட்டு வந்து இங்கே கிடைக்காது
அதனால இந்த தமிழ்நாடு கான்செப்ட் எடுத்து இங்க வந்து பண்ணிருவாங்க ஓகே சோ தமிழ்நாடுல ஆல்ரெடி இந்த கான்செப்ட் பாகா ரன் ஆகுது ஆப்வியாஸ்லி மீ オリジン కాబట్టి இட் will run சோ அதே கான்செப்ட் இக்கடி తీసుకొచ్చి ஒரு ட்ரையல் ஏசாரு కానీ ఆ ட்ரையல் இந்த பாகா சக்சஸ் అవుతుందని వాళ్ళు కూడా ఊహించలేదు అని చెప్తున్నారు అన్నమాట సందీప్ గారు సో యా సందీప్ గారు ఐల్ టేస్ట్ ఎవరీథింగ్ ఐల్ ట్రై టు ఈట్ ఎవరీథింగ్ ఓకే సో ఎనీ స్పెషల్ ఐటమ్ ఐ మిస్డ్ ఇన్ దిస్ మనకి ఇంగ సిగ్నేచర్ ఫుడ్న టెంపుల్ పులిహోర ఆ అవునా నేమే వంద టెంపుల్ పులిహోర దా కోయిల్ ప్రసాదం మరి ఇరుకు కోయిల్ టెంపుల్ ఇది చక్ర పొంగల్ సో మీరు టెంపుల్ లేకెళ్ళి తినాలా ఏంటి ప్రసాదం కంచి వాళ్ళు ఇక్కడే మనకు ప్రసాదం ఇస్తున్నారు చూడండి సో టెంపుల్ ఆఫ్ యువర్ వైబ్స్ అన్నమాట ఈ పులిహోర గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇది చక్ర పొంగల్ ఇది వంద తిరుపతి ప్రసాదం మరి కోకోనట్ కోకోనట్ టెండర్ కోకోనట్ పాయసం కోకోనట్ పాయసమా ఏంటండి ఇన్ని వెరైటీ అంటే దేనికి అన్యాయం చేయలేకపోతున్నా నేను దేనికి అన్యాయం చేయలేను సో ఐ విల్ ట్రై టు టేస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ లెట్ యు నో హౌ ఇట్ ఇస్ ఆల్రెడీ నా వడ కాంబినేషన్ ఆఫ్ సాంబార్ ఐ రియల్లీ లైక్ ఇట్ సో మిగతా కూడా టేస్ట్ చేసింది ఓకే చలో సో కోకోనట్ వాటర్ తో ఆ పాయసం చేస్తారన్నమాట సో డిఫరెంట్ టేస్ట్ మీకు ఒకసారి టేస్ట్ చేసి చూపండి నాకు చెప్తున్నాను నేను ఫుడ్ పెట్టే చంపేశాను నన్ను ఈరోజు నేను చాలా తక్కువ తినింది అసలు ఏం తినలేదు మీరు చూడొచ్చు ఏమేమి తినిందో కూడా సో మీకు ఆ కోకోనట్ కూడా ఫ్లేవర్ అలా తెలుస్తూ ఉంటుంది ఇది స్పూన్తో తినే ఐటమ్ కాదు ఎస్ ఇలా తినాలి ఇలా తాగాలి కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది డ్రై ఫ్రూట్స్ వేసారు కంప్లీట్లీ కోకోనట్ జ్యూస్ ఎస్ కోకోనట్ వాటర్ టోటల్ కోకోనట్ వాటర్ అండ్ వాటర్ కాదండి మిల్క్ సో కోకోనట్ మిల్క్ అన్నమాట సో సాల్ సాల్ నేనేం మాట్లాడదు షుగర్ యాడ్ చేస్తారా అండి కోకోనట్ వాటర్ స్వీట్ ఉంటుంది కాబట్టి దాంతోనే సరిపోతుంది ఒకవేళ ఆ వాటర్ కొంచెం సప్పదనం ఉంటే లైట్గా షుగర్ యాడ్ సో లైట్ వర్షన్లో షుగర్ యాడ్ చేస్తేనే చాలా తీయగా బాగుంది ఇంకా షుగర్ వద్దనుకున్నా కూడా పర్లేదు అంత ఆ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి మీరు కంచె కెఫేకి వచ్చి ఫుడ్ మొత్తం తిన్న తర్వాత ప్రశాంతంగా ఎల్నీర్ వాటర్తో ఎల్నీర్ పాయసంతో ఏం చేయండి మీ మెన్యూ అని వచ్చేసి అండ్ దీంతో ఎన్ని పాపి అనుకుంటే పొరపాటే మనకు పడతారు అక్కడ లస్సీ కూడా ఉంది లస్సీ అయితే మనకు ఓకే అవైలబుల్గా ఉంటుంది కొన్ని చోట్ల ప్యాన్ చేయండి కెమెరాట్లో ఇక్కడతో ఎన్ని చేద్దామంటే వాళ్ళు కాఫీ తీసుకొచ్చి పెట్టారు ఫిల్టర్ కాఫీ ఇప్పుడు దీంతో కాఫీతో ఎండ్ అవుతుందా నిజంగానే ఎండ్ అవుతుంది మీరు ఎండ్ చేయమంటే చేస్తాను ఇంకా ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి సో ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అవి టేస్ట్ చేస్తానని నేను చేపిస్తాను ఓకే బట్ మీరే ఇప్పుడు చెప్తున్నారు ఫుడ్తో చంపేస్తుంది అని కంప్లీట్లీ ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంచి కఫేలో వచ్చి ఫార్మల్గా ఫుడ్ టేస్ట్ చేసేసి వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది అనుకున్నా కానీ ఇక్కడ సెలబ్రిటీస్ ఎవ్రీడే సెలబ్రిటీ విజిట్స్ కూడా ఉంటాయంట అండ్ నేను తిన్నది జస్ట్ లైట్ వర్షనే ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ టేస్ట్ చేయాల్సినవి ఏవైతే నేను ఇప్పుడు రైట్ నౌ చేయలేను సో ఐల్ ఎంజాయ్ దిస్ ఎల్నీర్ పాయసం అండ్ ఆల్సో కాఫీ అండ్ ఈ కాఫీ కూడా ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది ఒకసారి కాఫీ మీద కూడా మనం బుక్ చేద్దాము మొత్తం కంప్లీట్ తమిళియన్స్ ఇష్టపడే ఒక ఎస్ ఫిల్టర్ కాఫీ వైబ్ ఇచ్చారు వీళ్ళు వాడే ఆ గ్లాస్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా సో ఐ రియలీ 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 ఎంజాయిడ్ కంప్లీట్లీ కంచె కెఫే చెప్పాలంటే ఒక్క మాట చెప్పమంటే వచ్చి సైలెంట్గా వచ్చి తినేసాను ఓకే సో ఇది ఇవాళ వీడియో కంప్లీట్లీ కంచె కెఫేలో నేను ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేస్తాను యాంబియన్స్ దగ్గర నుంచి ఫుడ్ వరకు కూడా ఎవ్రీథింగ్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ బికాస్ మీరు నాకు ద గైడెన్స్ ఇవ్వడం వల్ల నాకు తెలిసింది ఇక్కడ ఏం బాగుంటుంది ఏం బాగోదు అని థ్యాంక్ యూ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చాలా మందికి చెప్పండి సో మేము మీ వల్లనే ఇంత పాపులర్ అయ్యాము ఎందుకంటే ఇన్స్టా ఫేస్బుక్ ఇలా అన్ని న్యూస్ కవరేజ్ వల్లనే వచ్చాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు స్పెషల్గా మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని చెప్పి వచ్చారు మేము కాల్ కూడా చేయలేదు తనకి అండ్ థ్యాంక్ యూ తనకి ఫుడ్ చాలా బాగా నచ్చింది ఐఎమ్ సో హ్యాపీ సో చూసారు
చూశారు కదండీ ఇది వాళ్ళ వీడియో సంతృప్తిగా ఈ వీడియోని ఎడిట్ చేస్తాను నేను మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ వీడియోతో వచ్చేస్తాను నేను ముందుకి అంటే దెన్ కీప్ వాచింగ్ ఆర్టీవీ దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ బై బై మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది